का शिवाजी ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే సినిమాల సంగతి పక్కన పెడితే శివాజీకి బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ అంత ఇంత కాదు అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా శివాజీ కోసం బిగ్ బాస్ అలవాటు చేసుకున్నారు అంటే ఏ రేంజ్ లో తన ఆట తీరు మాట తీరుతో మెప్పించాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సీజన్ సెవెన్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో శివాజీ చాలా పెద్దోడు అలాంటిది కుర్ర కంటెస్టెంట్లను కూడా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో ఓడించడం వంటివి బుల్లితెర ఆడియన్స్ కు శివాజీని దగ్గర చేశాయి అంతేకాదు శివాజీ ముక్కుసూటి మనిషి ఎదుటి వారు ఏమనుకున్నా సరే తను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాడు తోటి కంటెస్టెంట్లు తప్పు చేస్తే అది తప్పు అని వేరెత్తి చూపుతాడు అలాగే హౌజ్ లో ఎవరైనా కుంగిపోతే వాళ్ళకి ఇస్తాడు ఇవన్నీ శివాజీకి బుల్లితెర ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి అంతెందుకు సామాన్యుడిగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధ్యం అనుకున్న టైటిల్ ను సుసాధ్యం చేసిన పల్లవి ప్రశాంత్ గెలుపులో తన పాత్ర ఎంతో ఉంది తొలి రెండు మూడు వారాల వరకు పల్లవి ప్రశాంత్ ను ట్రోల్ చేసిన ఆడియన్స్ ఆ తర్వాత తనకు సపోర్ట్నిస్తూ విన్నింగ్ టైటిల్ కొట్టేలా చేశారు శివాజీ ఇచ్చిన సలహాలు సూచనలే తనను టైటిల్ విన్నర్ గా చేసిందని పల్లవి ప్రశాంత్ కూడా స్వయంగా చెప్పుకొచ్చాడు అందుకే ప్రశాంత్ తనకు సంబంధించిన ఎలాంటి చిన్న అకేషన్ అయినా శివాజీ ఉండాల్సిందే శివాజీని ఒక అన్నలా భావిస్తూ ఉంటాడు నిజానికి శివాజీనే సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అని అందరూ అనుకున్నారు అది కాకపోయినా రన్నర్ అప్ గా నిలుస్తాడని అనుకున్నారు కానీ అనూహ్యంగా రెండో అప్ గా నిలిచాడు బిగ్ బాస్ చివరి టైంలో శివాజీపై కాస్త నెగిటివిటీ ఏర్పడడమే మూడో స్థానానికి పరిమితం చేసింది పలువురు బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయపడ్డారు పల్లవి ప్రశాంత్ ను ముందుకు పంపడంలో అమర్దీప్ ను వెనుకకు నెట్టాడని పలువురు ఆ విమర్శలు కూడా చేశారు ఏది ఏమైనా సీజన్ శివాజీ చూపించిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంత కాదు ఇప్పుడు అదే తనకు బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టిందని ఇన్సైడ్ టాక్ అదేంటంటే సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అవడంతో సీజన్ ఎయిట్ ను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా ప్రారంభమైపోయిందని అన్ని కుదిరితే ఆగస్టు నెలలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది